రా వచ్చావా నోట్లో ఏట వేసుకొని వచ్చావురా నీ సబ్స్క్రిప్షన్ చెప్పేసాక వేసుకోవచ్చు కదా ఏం చెప్పాలరా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసావు కదా వాళ్ళని నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోతావా కాస్త నా కాలు మీద నేను నిలబడినంత వరకు ఉంటానరా వాళ్ళందరూ నన్ను ఎలా చూసుకుంటారో నీకు తెలీదా సరే పెద్దనాన్నగారు పెద్దనాన్నగారు ఇంటికి వచ్చాం కదా మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి ఇంక రెండు రోజులు ఉండి వెళ్తాంలేండి సరేనా సరేరా ఎవరు తమ్ముడు నా అన్నయ్య అంటున్నాడు తొక్కుమక్కలాగా మమ్మల్ని ఇంకా రెండు రోజులు ఉండమంటున్నారా బాలేదు 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 ఇది అస్సలు బాలేదు ఏంటి మేము ఇక్కడ ఉండటమా కాదు కాదు మామయ్యకి అస్సలు బాలేదు కదా అనయ్య హాస్పిటల్ బిల్ ఏమైనా ఎక్కువైందా అబ్బాబే లేదురా తమ్ముడు నాన్నకి కార్డు ఉంది దొక్కుమక్కలాగా హెచ్చేట్ అవ్వలేదు దొక్కుమక్కలాగా అదనమాట సంగతి తాతకి కార్డు ఉంది కాబట్టి బతిపేడు లేకపోతే తాతకి టాటా సేఫ్ షూర్ కదా పదనన్న రే మధు మీరు మాటలేం పట్టించుకోకండి అన్నయ్య చాలేండి అలా సొంత నాన్నే పట్టించుకోవట్లేదు ఇంక నా మాటలు ఇంకేటి పట్టించుకోట్రా నోరేసుకొని పడిపోతున్నాడు అమ్మాయిడు ఏ సావిత్రి ఫంక్షన్ గొప్పగా అయిపోయింది కానీ నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో తమ్ముడు నువ్వు కూడా రెండు రోజులు ఉండేసి వెళ్ళు ఎవరు పడితే అలా ఉంటున్నారు సిగ్గు లేకుండా మన ఇల్లు ఇది సిగ్గు లేదన్నావనుకో విగ్గు పెట్టుకునే గుండుకి కేస్తాను మామయ్య గారు ఉండమంటేనే ఉన్నావు అతను ఉండిపోమంటే ఉండిపోవడమే అని పోవాలి మరి నువ్వు పోవచ్చు కదే ఏదో నీ సొంత ఇల్లా ముద్దుమొహం వేసుకుని నించున్నా ఇక్కడ సొంత ఇల్లు కాకపోయినా మా బతనాలు ఇల్లే కదా నీకేట్ నొప్పి నొప్పి నాకు కాదే నీకు వీళ్ళతో వ్యాపారం బాగుంటదనే కదా దుకాణం కదించావు అమ్మ ప్రాసలు బాగున్నాయి నేను కూడా పార్టిసిపేట్ చేస్తానే ఏంటి ఇప్పుడు నువ్వు మొదలెడతావా మొదలెట్టడం కాదత్త పిల్లి మొక్కలు ఏం చేస్తాను నీతోనే రావరావు బాబు దుక్కుమొక్కలాగా నేర్పించి మరి ఇస్తాను దుక్కుమొక్కలాగా ఇక్కడ మొదలెట్టించి జగదాంబ జంక్షన్ వరకు పులి మొక్కలు ఏం చేస్తాను బాగోదు 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 తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు బాగోదు రే మధు నువ్వు నోర్మై పెద్దనాన్నగారు అడిగారు కాబట్టి ఉంటున్నాను అనియా లేదంటే అటు నుంచి అటే వెళ్ళిపోదు ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి పడుకో ఏసీ లేదురా నువ్వు ఎలాగా రెండు రోజులు ఉంటావు కదా నువ్వే ఏదో రూమ్ లో ఫిక్సింగ్ చేయించి వెళ్ళిపో ఏ మీరు ఇంక పడుకోరా బావతో మాట్లాడుతున్నావు నీలాంబరే రెండు రోజులు ఇక్కడే పడి ఉంటారు కదా మాట్లాడుతులే ఇక పడుకోండి ఏమన్నాయ్య గారు మీరు కూడా పడుకోండి అన్నయ్య గారు ఎక్కడో దగ్గర ఇంత అవమానం పడి ఇక్కడ ఉండాలి ఏంటండి మాటిచ్చాను కదే ఆ షేర్ ఖాన్ The next morning. ఏలేటి పొద్దు పొద్దున్న బుక్కులు తీసి చదువుతున్నారు బుద్ధిమంతులాగా రాసారా రాస్తున్నాను నీలాంబరే కలపండి కలుపుతున్నాను ఏటమాయా ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అదేట్రా అల్లుడు అలాగ అడిగావు అంటే పొద్దు పొద్దున్న లేచి లెక్కలు వేస్తాను డౌట్ వచ్చింది మాయా కాదు 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 ఇది అది కాదు మరేటి బాబు నేను అంత పెద్ద ఫంక్షన్ అయింది కదా దుక్కుమక్కలాగా ఓహో ఖర్చులు లెక్కేస్తున్నారా ఖర్చులు కాదురా మనకు వచ్చిన గిఫ్ట్లు లెక్కేస్తుంది దుక్కుమక్కలాగా ఆ గిఫ్ట్లో ఖరీదైన గిఫ్ట్ మా తమ్ముడు ఇచ్చిందే ఈ యాపిల్ వాచ్ లిస్ట్ లో సెకండ్ మా వాచే ఉండి ఉండదు అయితే ఏ నా కొడుకు 300 కన్నా ఎక్కువ రాయించి ఉండడు అవునవును అవును అవును మీరు అంత గొడవ పెట్టుకున్నాక ఇంకెవరు చదివిస్తారు తయారుగా తినేసి తీరిగ్గా వెళ్ళిపోయారు మన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా చదివిస్తా వాళ్ళు కూడా అలాగే చదివిస్తారత ఈడొకడమ్మా తల్లి ఇస్తారా క్లాపైనా వడ్డిచ్చేస్తాడు అవునవును అవును అవును ఏట్రా తమ్ముడు లేచిపోయావా ఎవరితోనే బాబు అదే నీకు బాగా అవుతాడు రాతనే దుక్కుమక్కలాగా అవునా పెదనన్న హాయ్ బ్రో ఐ యామ్ ఫ్రమ్ అమెరికా మై నెగటివ్ ఇస్ వెజనర్ ఎస్టర్డే కేమ్ ఫర్ మెచ్యూర్ ఫంక్షన్ ఓ దట ఈవెన్ ఐ ఆల్సో కేమ్ ఫర్ మెచ్యూర్ ఫంక్షన్ ఎస్టర్డే ఫంక్షన్ గుడ్ ఆర్ బ్యాడ్ 1-star రేటింగ్ ఇస్ మోర్ యా 3-star హోటల్ కదా నిజంగానే అమెరికా నుంచి వచ్చాడా మందే బట్ట బొర్ర ఇంగ్లీష్ అనుకుంటే ఇది మరి బట్టలతో ఇంగ్లీష్ లాగా ఉంది చూసారా మా తమ్ముడు ఇంగ్లీష్ పీస్ అది ఇంగ్లీష్ పీస్ లా లేదు నీలాంబరి ఇంగ్లీష్ పీస్ లాగా ఉంది ఎస్టర్డే ఫంక్షన్ బ్రింగ్ గిఫ్ట్ యా సూపర్ సోనాట 1500 హో సపోటా I bring apple. Apples is very good for health. 1 crore is there. Eating apples every day. Keeping daughter away.
ఇది నీలాంబరి ఇంగ్లీషు చాలే లెక్కలు ఇయ్యండి. ఆగ్రా తమ్ముడు ఇప్పుడే పెట్టేస్తాను. నీలాంబరి బావాలకు కూడా నేనెవరో వంట మనిషినా, ఊర్లో వాళ్ళందరికి వండి పెట్టడానికి, ఇంట్లో వాళ్ళకే వండుతాను. ఇంకెవరికైనా ఆకలేస్తే బయటికి వెళ్ళి తెచ్చుకోమానండి టిఫినీలు. నీలాంబరి ఏటి మీకు పస్తులు ఉండాలని ఉందా? లేదు 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 లేదు. బావగారు పర్లేదు బావా. రే మధు ఈ డబ్బులు తీసుకెళ్లి మన ముగ్గురికి టిఫిన్ తెచ్చేయి. సరేనండి. మధ్యాహ్నం భోజనాలు సూపర్. మా నాన్న ఇచ్చిన టిఫిన్ డబ్బులు మిగిలి ఏ మిగిలి 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 మిగిలి. నాన్నగారు టిఫిన్ వచ్చింది. పెట్ట తిందాం. ఏమే కూర్చో తిందు గాని. ఏమండి స్నానం పానం లేకుండా టిఫిన్ ఏంటండి? చేసిరావే. చేసి వచ్చి మరి ఇదే చీర కట్టుకోలా? నీలాంబర్ని అడగనా? నా చెప్తా నేను కొట్టుకుంటా కానీ దాని చీర మాట నేను కట్టుకోను. నాన్నగారు లాస్ట్ ఎపిసోడ్ నుంచి అమ్మ డైలాగులు కుమ్మేస్తుంది. మరి అలాగే వెళ్ళిపోతాం పదండి. నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా ఆపారా ఏటి వెళ్ళొద్దని? తలుపులు తీసే ఉన్నాయి కదా, లాయించండి లాయించండి. లాగిచ్చి ఒక కొట్టమంటావా? మరి లేకపోతే ఏంటండి, ఇంటికొచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద చేసేది? మన ఇంటికి వస్తే మనం ఇలాగే చూసుకుంటామా? తలకాయ కూర అని చెప్పి కోడి తలకాయలు ఎట్టారు, ఈ తలకాయలలో ఏం మర్యాద చేస్తారమ్మా? నాన్నగారు ముసలోడికి బానే ఉంది కదా, మనం లైన్ చేద్దాం పదండి. బాగుంది బాగుంది బాగుంది, ఈ ఐడియా ఏదో బాగుంది. నువ్వు కామ్గా ఉండు. సే నువ్వు ఉండు, నేను మార్కెట్కి వెళ్ళి చేరుకునేసి తీసుకొస్తాను. నాన్నగారు నాకు కూడా. అబ్బా తమ్ముడే ఎందుకు వచ్చారా? ఏమని ఇలాబరే మరతలకు నీకు చేరవచ్చు కదా దుక్మకలాగా. నా చీరల మీద పడ్డాయా కళ్ళు? ఆవిడ ఎలాంటి చీరలు కడతది, నేను ఎలాంటి చీరలు కడతాను? చీపుగా సిల్క్ శారీలు కట్టుకుంటది ఆవిడ, నేను పట్టు చీర తప్ప ఇంకేదైనా సుట్టానా? చీపు గీపు అన్నావనుకో వీపు విమానం అయిపోతుంది. ఏంటది విమానం సౌండ్ మాయా? అది పైనుంచి వెళ్తుండే, నేను కింద సౌండ్ ఎఫెక్ట్ వేసాను. నేను కూడా మోయించేస్తానమ్మా మోత. ముందు ఒక అడిగేసి చూడే, నీమే పిడుగులు పడిపోతాయి. సూపరమ్మా. ఇంట్లో పూజలు ఉన్నాయి, మీతో దులిపియ్యను జాగ్రత్త. పూజలు పట్టేదా కొంచున్నా మరి ఇల్లుని తొడవకుండా. సూపర్ కౌంటర్ మా తమ్ముడి చేత కనుకొనిపించి ఎన్కౌంటర్ చేసేస్తాను. చూసారండి చంపేదానికి కూడా వెనకాడట్లేదు వీళ్ళు. ఇద్దరు ఆపండి, లోపల పెద్దగా రెస్ట్ తీసుకుంటారు, కనిపించట్లేదా? ఒరే చిన్నోడా ముసలోడేట్లు వేసిపోయాడు. ఏటవుతుందిరా అక్కడ ఎనకౌంటర్ తాతయ్య, చేతిలో గన్నుంటే అందరం కాల్చేద్దాడు అత్తయ్య. మామయ్య గారు మేము బయలుదేరుతామండి, ఫంక్షన్లో అవమానమే ఇంట్లో కూడా అవమానమే. ఏమైందమ్మా? అవి చీప్ చీరలంట, ఆమెది ఖరీదైన చీరలంట, మేము ఇక్కడ సిగ్గు లేకుండా ఉంటున్నామంట. ఏమే నీలాంబరి ఎలారా ఏడిపోతున్నారా నీకు? బాలేదు బాలేదు బాలేదు, ఇది దెబ్బ అస్సలు బాలేదు. అయ్యో పెద్దనాన్న గారు. నువ్వుండ్రా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, దెబ్బలు పడకపోతే మాటినర్రా ఇల్లు. ఒరే ముద్దు, నా మంచం కింద ట్రంకు పెట్టుంటది, ఎల్లి పట్టుకొని రారా. లోపలికి ఎన్నగట్ట దాచిరేట్ నిజంగానే. ఇగడ తాత తిరురా ముద్దు. ఒరే చిన్నోడా, ఇవి నా బట్టలే, ఇవి మీకు సరిగ్గా సరిపోతాయి, నువ్వు తొడుక్కోరా. అమ్మా ఇది మీ అత్తయ్య గారి చీర, స్నానం చేసి ఇది నువ్వు కట్టుకో. నాకేట్లేదేటి? నీకెలాగా వయసు వచ్చింది కదరా, నా లుంగీ తీసుకో. వేసుకుని సాలు ఇచ్చి గోచి కింద కట్టించుకుంటాను. రేయ్ నోర్మై, ఎల్లి బట్టలు మార్చుకోండ్రా, నేను లేచాను కదా, అందరం కలిసి ఒక పాటకి స్టెప్ వేద్దాం. బాలేదు బాలేదు, ఇది అస్సలు బాలేదు.
ఈ ముసలోడు ముందు గొడవ చేస్తే గుండు పట్టేద్దని అర్థమైంది గాని ఏడు చేస్తే ఈడు గుండు పోటు వస్తుంది అర్థం కావట్లేదు. బావా ఎవరు? నేను బావా, సావిత్రిని. నువ్వేటి ఎంత నైట్ డాబా మీదకి వచ్చా? నీకోసమే బావా. ఏ మన ఇద్దరికి 6 సంవత్సరాల డిఫరెన్స్. పైగా నాకు విజయనగరంలో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది తెలుసా? అవునా, నాకెప్పుడు చెప్పలేదే. ఇప్పుడు చెప్పాను కదా, అర్జెంటే కిందకెళ్ళిపో. మీ అమ్మగారిని చూసిందనుక కాలనీ మొత్తం వినిపించేలా కామెంటింగ్ స్టార్ట్ చేయద్ది. అలా కాదు బావా, ఇంకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావని అడగడానికి వచ్చాను. ఎక్కడెక్కడ పడుకుంటాం? తాతయ్య రూమ్ ఖాళీగానే ఉంటది బావా. ఏడు ముసలోడు రూమ్ లోనే పొరపాటు నేను నిద్రలో సంఖసేపాననుక ఆలౌట్ ఆన్ చేసిన దోమలా కింద పడిపోతాడు. అవసరమా? టైం చూసావు కదా బావా ఎంత అవుతుందో. నాకు టైం చూడడం రాదు కదా. అదేంటి? నీకు ఈరోజు ఎన్ని వాచ్లు వచ్చాయి? మీరిచ్చిందంతా కలిపి 10 వాచ్లు వచ్చాయి బావా. నా చిన్నప్పటి నుంచి నా చేతికి ఒక వాచ్ కూడా పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు బావా? మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చిన్న వాచ్ కూడా కొనివ్వలేదు కాబట్టి. నీకు ఈరోజు కొన్నాడు కదా సోనాటా వాచ్. చూసుకో టైం చూసుకొని కూకో అలాగా. 10 వాచ్లు వచ్చాయా? ఏడు చేసుకుంటావే, డ్రెస్కి ఒక వాచ్ చేయటం కదా. ఊమాట దీని సోకు అయినా టైం కూడా చూడడం రాదు ఎదవా అని నన్ను తిడితే నేనేటి చేస్తానే. ఎప్పుడైనా కొని ఇవ్వాలి కదా నాకు, ఇస్తేనే కదా అస్తమానం చూసుకొని ఎలా చూడాలి తెలుస్తుంది. అయినా మీ లేడీస్కే బెస్టే. ఇలా పెద్ద మనిషి ఏదైనా తెలిస్తే చాలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేస్తారు. మా మొగాళ్ళమే ఉన్నాం, మమ్మల్ని అసలు మనిషిలాగే చూడరు ఎవరన్నా. ఇంకా మాకు పెద్ద మనిషి ఒకటి మొదలెట్టాలి, మాకు కూడా ఫంక్షన్లు గట్ట చేయడం మొదలెట్టాలి, అప్పుడే గుర్తింపు. సిగరెట్ ఉందా? నువ్వు సిగరెట్ కూడా తాగుతావా బావా? ఇలా డైలాగులు గట్ట చెప్తున్నప్పుడు సినిమాలో హీరోలు కాలుస్తారు కదా, ఫీల్ కోసం అడిగాను. ఎట్టి నీ దగ్గర ఉందేటి? నా దగ్గర ఎలా ఉంటది బావా? మరి కాలుతావా అని అడుగుతున్నా. చిచ్చి సరే లేట్ అయింది కదా, వెళ్ళి పడుక, మీ అమ్మ కాలట్టద్ది. మరి నువ్వు సొక్కలు లెక్కెట్టుకుంటానే, వెళ్ళి పడుక. అదెందుకు వచ్చిందిరా ఇప్పుడు? ఫ్రెండ్షిప్ అనే పడవలో మన ఇద్దరం పడవ అయితే మహేష్ గడు మధుగాడు కత్తిరా. ఎంత ఉంటావు గానీ తల్ల అంత ఆలోచనలు ఎందుకురా? ఏటో కరెక్ట్ చెప్పు. ఆ మధు మహేష్ గడు చూసావా? మన ఇద్దరిని విజయనగరంలో వదిలేసి వాళ్ళిద్దరు వైజాగ్ చెక్కిశారు. మాట వరుస కూడా మన ఇద్దరిని వస్తారా అని అడగలేదు. మన బర్త్డే పార్టీ అంటే చాలు ఆ మధుగాడు వచ్చేస్తాడు. ఒరే నేను బర్త్డే పార్టీ ఇచ్చానని గుర్తుంది గాని నువ్వెప్పుడురా బర్త్డే పార్టీ ఇచ్చావు? నేనే ఇవ్వలేటి. గీత అంత పెద్ద పార్టీ ఇచ్చింది, ఆ పార్టీకి ఎవరా మిమ్మల్ని తీసుకెళ్ళింది? నేనే కదా, అంటే ఆ పార్టీ నాదే కదా. అవసరం ఉన్నప్పుడు మాత్రం ముస్తఫా ముస్తఫా అంటారు. ఇగో లేకపోతే మాత్రం ఏ తర్వాత ప్రాస్ దొరకట్లేదా? నువ్వు ఊరుకోరా బల్లి, నువ్వు కూడానా? మన ఇద్దరం అంటే హలో బ్రదర్స్, వాళ్ళిద్దరం అంటే కేడి బ్రదర్స్. ఒరే బుడతా, హలో బ్రదర్స్ లో కూడా ఒకటి కేడియేరా? కొట్లో డ్రాయర్లు ఇంచినట్టు అన్ని అంటకరా నువ్వు. నాకైతే ఈ పద్ధతి అసలు నచ్చట్లేదురా. వాళ్ళిద్దరూ వచ్చాక డిస్కషన్ పెట్టాల్సిందే. పెడదాం అంటే అయిపోదు. వాళ్ళు రాగానే మన ఇద్దరు డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకుందాం. నువ్వెంత ఫైర్ మీద ఉన్నావు కదరా, నువ్వే స్టార్ట్ చేసి. అబ్బా అప్పుడు నువ్వు ఫీల్ అవ్వేటి. ఆర్డర్ ఈవెన్ వేద్దాం, ఎవడైతే ఆడే స్టార్ట్ చేయాలి. సరే అయ్యు ఆడే ఈవెన్ చెప్పు. ఈవెన్ రా 2, 4, 6 నువ్వే స్టార్ట్ చేయలే, నేను సైలెంట్గా ఉంటాను. ఒరే బుడతా, నన్ను ఎలాగైనా రెచ్చగొట్టాలనే కదరా ఇదంతా మాట్లాడావు. నేను ఏంటి మాట్లాడకపోయేసరికి ఆర్డర్ ఈవెన్ వేసి నన్నే మాట్లాడమంటావా? నీకు ఇలా కాదురా. వద్దురా బల్లి. ఒరే మహేష్ నువ్వేట్రా ఇక్కడ? ఫ్యామిలీ అంతా మంచి ఊపు మీద ఉన్నారా, ముసలాడు గట్ట పోయాడేటి. ఎవర్రాది? హే లూప్ తాత, మంచి ఊపు మీద ఉన్నట్టున్నాడు. వీళ్ళకి తోడి తోడేలా, మళ్ళీ కలిపి తోడేస్తారుగా. అవును. ఒరే మేక్ జిట్టు ఇలారా. హేట్రా, తిరణాల్లో నాటకాలు గట్ట వేయడానికి తయారయ్యారా ఏంటి? అలాంటిదే కానీ నువ్వెందుకు వచ్చా, టీషర్ట్ కోసమా? కాదురా, నా బండి కొత్త లైట్లు వేద్దామని వైజాగ్ వచ్చాను. పొద్దు పొద్దున్న పానీపూరి ఎక్కడ కనిపించలేదు, ఇక్కడైతే ఇంట్లోనే ఉంటది కదా, ఓ 2 ప్లేట్లు తిని వెళ్ళిపోదని వచ్చానరా. ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదురా మా. మరే జుట్లు పట్టుకొని కొట్టించుకునేలా ఉన్నారు. ఏడైందిరా? ఓడి అమ్మ, ఈ పానీపూరి ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ అందులో ఎంతలో లోటి. నేను తలకాయ కూర అని చెప్పి కోడి తలకాయలు అడ్డమంటారు బాబు, ఇండియాలో అది పెద్ద ఎంత ఇది. అదే కదా కర్త కర్మ క్రియ మా ముసలోడు, వీళ్ళేమో ఆయన పీడించే క్రిమి కీటకాలు. ఏటే 2 రోజులు ఉండాలైతే? వీళ్ళ కాంపౌండ్ లో ఇంకో 2 రోజులు అంటే కష్టమరామా, ఏదో ఒకటి చేసి ఇక్కడ నేను దుకాణం సదియాలి. సాయంత్రం చల్లబడ్డాక వేడికి ఇంకో గొడవ పెట్టేద్దాంరా, అంతవరకు ఆ పానీపూరి ఫ్యామిలీతో ప్యాకెట్ ఆడేద్దాం పదా. ఇప్పుడు ప్యాకెట్ ఎందురా బాబు? ప్యాకెట్ అంటే నిజంగా ప్యాకెట్ కాదురా, వాళ్ళతో ఆడుకుందాం పదా అంటున్నాను. పదరా మహేష్. అన్నయ్య గారు అడగండి. జైంట్ వీల్ గడిలో ఉన్నాడే. అరే బాబు జైంట్ వీల్ నువ్వు ఏంటర్ ఇక్కడ దుక్కమక్కలాగా? పానీపూరి తిన్నామని వచ్చాను అంకుల్, మన దగ్గర అయితే ఫ్రీ కదా, ఓ 2 ప్లేట్లు పెడతారా? అబ్బా ఇడు ఫ్రీ ఏటర్ దుక్కమక్కలాగా, ప్లేట్ 20 రూపాయలు దుక్కమక్కలాగా. పూరీలు పోవడంలో హెల్ప్ కావాలని చెప్పండి, తల చేయత్తాం.
ఏటో అలాగే అడవైన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏ పనులు చేసుకోలేకపోతున్నావు అడ్డంగా ఉంటుంటే. ఇంట్లో ఉండద్దంటారా? నేనేమైనా వద్దన్నానా? నీలాంబరి భోజనాలు అర్థమైంది అర్థమైంది బావగారు. అర్థమైంది బావా? రే మధు నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి. అర్థమైంది నాన్నగారు మీల్సే కదా ఇప్పుడే తెచ్చేస్తా నూనె. రో మైజు నువ్వు మామూలు కంపెనీ ఇస్తుండే నీళ్ళ క్యారేజ్ కొట్టుకొచ్చాను. బాబు వచ్చావా? ఆ భోజనాలు రెడీయా? రెడీ బాబు. పార్సల్ కట్టి ఉంచాం. మొత్తం 8 మందేనా? ఇంట్లో 8 మందేనండి కానీ 4 ఏమంటే సరిపోద్ది. తీసుకో బాబు. లంచ్ డబ్బులు కూడా మిగిలి. ఏరా విజయనగరం వాళ్ళు తింటున్నారా? తింటున్నట్టే ఉన్నారు. బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నారు కదా. బయట నుంచి తెచ్చుకున్నారా? నువ్వేం వండలేదా? ఎంతమంది కన్నా వండుతాం? ఇదేమో సత్రమా ఏంటి? ఒరే చిన్నోడా నన్ను క్షమించరా, నా మూలానే నీకు అవమానాలన్నీ. అయ్యో మీరు అనుకోకండి పెద్దనానా. ఒరే మీరిద్దరూ ఇలా రండిరా. లాస్ట్ ఇయర్ సంక్రాంతి ముసలోడు ఇచ్చిన చాక ఇంకా మర్చిపోలేనట్టు ఉన్నాం. తాతగారు మేము వస్తాం మీరు వెళ్ళి పడుకోండి. నాన్నగారు సాయంత్రం అయింది కదా అలా వెళ్ళి స్నాక్స్ తెమ్మంటారా? ఎందుకురా? ఖాళీగా ఉంటామండి నోటి కింద ఏదో ఒకటి నలుగుతుంటే బాగుంటది కదా. అమ్మా స్నాక్స్ కోసం బయట కిందరా, ఇంట్లోనే ఉంటది కదా మురిమేస్తారు ఫ్యాక్టరీ, కలపమని అడుగుదాం పదరా. నిజమేరా మైస్, మా డూప్లికేట్ ఫ్యామిలీ నువ్వే బాగా ఓన్ చేసుకున్నావు. అత్తా అత్తా ఏంటి? రెండు ప్లేట్లు మురి మిక్సర్. అయ్యో బా రెండు ప్లేట్లు మురి మిక్సర్ అట, వేరం గడ్డిపోవు తుక్మొక్కలుగా. అమ్మా మనం పొడతాన్న ఒక రెండు రోజులు వీళ్ళ దగ్గర పంపించాలరా. ఎందుకురా? షాపులోనే కాకుండా ఇంట్లో కూడా ఎలా వ్యాపారం చేయాలి చెప్పేస్తాడు. నిజమేరా మురి మిక్సర్ ఒకటే తింటాం మా వాళ్ళు చెప్పి చాట కూడా చేయించమంటారా? చేయించిరా పనుల పని కూడా ఉంటది. ఏంటి ఇదేమైనా కొట్టు అనుకుంటున్నారా? ఆ ఏటి ఇక్కడ దొరకవు, బయటికి వెళ్ళి తెచ్చుకోండి. నేను ఈ రోజు కొట్టు పెట్టట్లేదు. అమ్మా మరి ఎలారా? నేను తెచ్చేస్తాను కదరా. ఏట్రా తమ్ముడు స్నాక్సా? వేడుకున్నాయా? వేడి వేడి రా తమ్ముడు, మన నియోజకవర్గంలో సల్లో పంచుతామా, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నమస్కారం అండి. సార్ వీళ్ళ ఇంట్లో 8 మంది ఉంటారంట. ఆహా మరి అన్ని ఇస్తున్నారా? పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఇదిగోండి, ఇప్పుడు స్నాక్స్ కూడా పంపిస్తున్నాం. ఏం బాబు అన్ని బాగున్నాయా? సూపర్ అండి. మందే ఇదంతా పబ్లిసిటీ కూడా సూపర్ అండి, ఇలా పంచితే ఇంకేమైనా ఉందా? మా సార్ ఎమ్మెల్యే అయిపోతారంటావా? కాదు కాదు ఇంట్లో వాళ్ళు పోయి కూడా వెలిగించరా, కానీ పబ్లిసిటీ సూపర్. సార్ వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది. బాబు ఓటాడు మర్చిపోకు. అయ్యి బాబు అలాగే మర్చిపోతానండి, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను. సార్ మీరే కాబోయే ఎమ్మెల్యే, ఓటేసినప్పుడు కనపడే. విజయనగరంలో కదా ఓటేస్తాం, ఇక్కడ ఎలా కనిపిస్తాం? అంటే మేము ఉండేది విజయనగరంలో కదా, ఫంక్షన్ ఉందంటే చుట్టాల ఇంటికి వచ్చాం, రేపు వెళ్ళిపోతాం. బాయ్ ఏంటి ఆల్ ది బెస్ట్. నాన్నగారు సమోసాలు తెచ్చాను. మురిమిచ్చరు తేలదా? అక్కడ ఇవ్వట్లేదురా. ఇవ్వడమేట్రా? అదే అదే షాపు దగ్గర ఎట్టలేదురా సమోసాలు తినవేటి. తమ్ముడు గోలుగాపలు తినేస్తాడేమో లోపల కూర్చొని తమ్ముడు. ఏడైంది అక్క? నువ్వు ఇచ్చిన 70 వాచ్ చూడు ఎలగట్లేదు. ఎలగపోడు వేడక్క, ఛార్జింగ్ పెట్టవా? ఏడు దీని ఛార్జింగ్ పెట్టాలా? మరి ఇక ఈ వైర్తో ఛార్జింగ్ పెట్టాలి, ఇప్పుడు వెళ్తుంది చూసావా? చూసారా యాపిల్ వాచ్ ఛార్జింగ్ పెట్టాలట, ఆ డబ్బా వాచ్ బ్యాటరీలు వేయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. అదే ఈ యాపిల్ వాచ్ అయితే వైర్ ఎడితే సరిపోద్ది. బాగా చెప్పు అక్క. ఏట్రాలు బిల్లప్ప చెప్పాను కదరా యాపిల్స్ వాచ్ అని. ఏంటి యాపిల్ వాచ్ ఆడ అమెరికా నుంచి వచ్చాడట, వస్తూ వస్తే యాపిల్ వాచ్ తెచ్చాడట. మీ నాన్న యాపిల్ ఫోన్ పట్టుకుని ఎలాగెలా గింజిపోతాడు కదా, అలాగే వీళ్ళు కూడా ఎలాగెలా గింజిపోతున్నారు. ఏమండి ఒక్క పూట కూడా భోజనం పెట్టిన వాళ్ళ ఇంట్లో ఉండాలా అండి? పదండి వెళ్ళిపోదాం. ఇంకొకరోజు ఓపిక పట్టు వెళ్ళిపోదాం. ఒరమ్మా మా నాన్న ఎండగానే ఏదో చేసి గొడవ పెట్టరా, గోల గోల చేసి కాల్చేద్దాం. కలపాలంటే కష్టం కానీ గొడవ పట్టడం ఎంతసేపు రా, లోపలికి వెళ్ళి నిప్పెట్టేద్దాం పదా. ఒరే తమ్ముడు ఒరే తమ్ముడు మళ్ళీ ఏట్రా మీ అత్తకోలా. ఒరే ఛార్జింగ్ ఎట్లా ఆన్ అవ్వట్లేదు, ఏంటిది? సరిగ్గా ఇట్టవాక, ఇన్నాళ్ళ నుంచి ఎట్టానరా అయినా ఎక్కలేదు. పొరమా ఇలా దా చెప్తాను. మీరేటి యాపిల్ వాచ్ ఎప్పుడు చూడలేదా, చూడడానికి వచ్చారు? యాపిల్ వాచ్ చూడడానికి రాలేదు, అది నిజంగా యాపిలో కాదు చూడడానికి వచ్చాం. అంటే అంటే ఆ వాచ్ మాలా ఒరిజినల్ మీలా డూప్లికేట్ తేలిద్దామని. ఏంటి బ్రో 100% డూప్లికేట్ ఇది? అదే అదే 100% ఒరిజినల్ ఇది. ఒకసారి మా మహేష్ గడికి ఇవ్వు, బ్రాండ్కే బ్రాండ్ అంబాసిడర్ ఇది, ఒరిజినల్ డూప్లికేట్ ఇట్టే చెప్పేస్తాడు. ఎవరా తమ్ముడు? ఎందుకక్క ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టారు ఎక్కేస్తుంది. అది ఎక్కుతుందో లేదో ఒకసారి మా ఊళ్ళు లుక్ చేస్తా చెప్పేస్తాడు. మరమ్మా ఎక్కడ కొన్నారు బ్రో? అమెరికాలో బ్రో. అమెరికా అంటే? అమెరికా బ్రో చూడరా. ఏదో
సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా సెకండ్ చేసేస్తున్నారు. ఈ యాపిల్ అది ఇది యాపిల్ కాదండి పైనాపిల్. ఏదైతే నెట్ పండే కదా పండ్లేదు కాయలేదు ఈ వాచ్ 10 రోజులు కూడా పనిచేయదు. ఏట్రమా ఇది యాపిల్ కాదురా యాపిల్ డూప్లికేట్. ఈడ ఆమెరికా ఆమెరికా ఏదో అంటున్నాడు ఇటు అర్థమైందా అంటే అది ఇన్స్టాగ్రామ్ పేజ్ రా. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కాపీలుగా డూప్లికేట్లు అమ్మేస్తారు కదా అందులో ఒక వాచ్ తీసుకుని వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఇంకా అంటే అంటవేట్రా ఇది ఒక రోజు పనిచేయడం ఎక్కువ 2 రోజుకి వచ్చింది. ఏటైందా ఇది 70 ఏళ్ళ వాచ్ కాదట 700 రూపాయల వాచ్ అట మన సొనాటా సూపర్ హిట్ ఇది యాపిల్ డూప్లికేట్. నిజమా తమ్ముడు అంటే అక్క అది నానొత్తుంటే ఇంకా అర్థం కావట్లేదు అట 70 ఏళ్ళు అని 70 సార్లు అన్నావు కదా బాగయ్యిందా. మా ఆయన గారు ఇచ్చిన 1500 వాచ్ అయినా ప్రేమతో ఇచ్చారు మీలా గొప్పలతో కాదు. చెప్పలు కొనుక్కోడానికి కూడా గొప్పలు పనికిరావని చెప్పమ్మా. ఒరే మధు సెటప్ అయిసే అంటరా ఇంకా ఇక్కడే ఉంటే జనం మనల్ని అంటారు సెటప్ అని. పదన్న నాన్నగారు వెళ్ళిపోదాం. రేపు వెళ్దాం లేరా? రేపు లేదు ఎల్లుండి లేదు ఇప్పుడు వెళ్ళిపోదాం పదన్నే. ఒరే చిన్నోడా ఏమైందిరా? ఈడొకటరా బాబు మధ్యలో ఏమైంది అనుకుని అనౌన్స్మెంట్ స్పీకర్ లాగా. ఒరే చిన్నోడా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టలేను కానీ నాదొక మాట చెప్పండి. పెద్ద గారు నాకు పెద్ద చెరువు చూడాలని ఉందిరా నన్ను నీతో పాటు విజయనగరం తీసుకెళ్లరా ఒక 2 రోజులు ఉండేసి వస్తాను. అయ్యో అంతకంటేనా రండి పెద్ద గారు బావగారు వెళ్ళొస్తాం ఇలాంబ్రి వెళ్ళొస్తాం. నాన్నగారు నేను మహేష్ గడ్డి బండి మీద వచ్చేతాను మీరు ముగ్గురు బస్సులు వచ్చింది. సరే సరే వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి బాయ్.